మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలలో కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేసినట్లు ఎంపీడీఓ గణేష్ రెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని సంగైపల్లి, మడర్, వెంకట్రావుపల్లి గ్రామాల్లో కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరోనా నియమాలు పాటించాలని, కరోనా వైరస్ పై ఎంపీడీఓ గణేష్ రెడ్డి అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీడీఓ గణేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో కూడా కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్క్ లేనిది బయటకు తిరగకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు రావాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ప్రతిభ, యోగేశ్వర్, పద్మ, ఏఎన్ఎం ప్రియాంక, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి టీంలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గౌరవ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, ఏఎన్ఎం వారు, మిగతా రెవెన్యూ పంచాయతీ సిబ్బంది, అందరి సిబ్బందితో కలిపి టీంలు జరిగింది. ఇలాంటి టీంలు ప్రతి గ్రామ పంచాయతీ సందర్శించి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఏవైనా లక్షణాలు ఉన్నాయా, జలుబు, జ్వరము, ఇంకేమైనా అనారోగ్యమైన పరిస్థితి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితి కనుక కాబట్టి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెలియజేయాల్సింది. వారి ద్వారా సంబంధితులకు మెడికల్ కిట్ కానీ ఇవ్వాల్సిందని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఇప్పటి వరకు అన్ని గ్రామ పంచాయతీ టీంలు పర్యవేక్షించింది. అందరూ కూడా టీవీ సర్వే మొత్తం సమగ్రంగా చేస్తారు కాబట్టి చేశాము. ఎన్నిళ్ళు సర్వే సర్వే రిపోర్ట్ త్వరలో కలెక్టర్ గారికి తెలియాల్సి ఉంది. అందరితో మనం చేసేవారు ఖచ్చితంగా అందరూ శానిటైజర్లు, మాస్కులు, సామాజిక దూరం పాటించడం కానీ అందరికీ కోరినాయి.